త్రీ హెడింగ్లీ లీడ్స్ లో ఇండియా అద్భుతంగా ఆడితే డే ఫోర్ కి వెళ్తుందని మనం మాట్లాడుకున్నాం అండ్ ఎగ్జాక్ట్ గా ఇండియా అదే చేసింది. సో డే ఫోర్ కి తీసుకెళ్ళడం అనేది చాలా మంది కింద కామెంట్ చేశారు ఎందుకు నెగటివ్ గా మాట్లాడుతున్నారని. ఎవరన్నా కూడా 354 లీడ్ పెట్టుకొని ఫస్ట్ ఇన్నింగ్స్ లో 78 ఆల్అౌట్ అయిపోయిన తర్వాత ఆ మెంటల్ ఫ్రేమ్ ఎలా ఉంటుందో ఆలోచించండి. బ్యాట్స్మెన్ ఎలాంటి షెల్లోకి వెళ్తారో ఆలోచించండి. అలాంటి షెల్లోకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఆ షెల్స్ బ్రేక్ చేసుకొని పాజిటివ్ గా ఆడడం ఎంత కష్టం ఆలోచించండి. అండ్ సడన్ గా క్లౌడ్ కవర్ వస్తుంది, లైట్స్ ఎక్కువసేపు ఆడారు, స్వింగ్ మూమెంట్ బాగా కనిపిస్తుంది, బెటర్ స్వింగ్ బౌలర్స్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆచి తూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంగ్లాండ్ వైపు మ్యాచ్ ఉందని తెలిసినప్పుడు రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ అందులో ఆ ఎక్స్పెక్టేషన్స్ లో డే త్రీ నుంచి డే ఫోర్ కి తీసుకెళ్లాలనుకున్నాం, డే ఫోర్ కి తీసుకెళ్లారు. అండ్ నౌ 139 రన్స్ బిహైండ్ ఇండియా. ఈ 139 రన్స్ అనేది పెద్దగా కనిపించదు, కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 80 ఓవర్స్ అయిపోయి సో సెకండ్ న్యూ బాల్ అవైలబుల్. డే ఫోర్ మార్నింగ్ సెషన్ మళ్ళీ కొంచెం మాయిశ్చర్ ఉంటుంది పిచ్ మీద, స్వింగ్ లభించే అవకాశం ఉంటుంది, కొంచెం ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి అంటే కనుక కష్టతరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి పరిస్థితుల్లో. లార్డ్స్ టెస్ట్ మ్యాచ్లో కూడా డే ఫోర్న ఇండియా ప్రారంభించింది న్యూ బాల్తో, వాటి ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇక్కడ ఇన్నింగ్స్ ప్రారంభించట్లేదు, ఇక్కడ ఇన్నింగ్స్లో ఆల్రెడీ 80 ఓవర్స్ అయిపోయినాయి అండ్ అద్భుతమైన రన్ రేట్ సాధించగలిగారు. 2.69 అనేది సాధారణంగా ఇటువంటి సిచ్యువేషన్స్లో అలాంటి రన్ రేట్ మనకి కనిపించదు, బట్ సాధించారు. లాస్ట్లో కాస్త స్లోవర్ బ్యాట్ లైట్ ఉండింది, స్పిన్నర్స్ చాలా ఫాస్ట్ ఫాస్ట్ గీవేస్తున్నారు, రన్స్ రాలేదు. సో లెట్స్ గెట్ ఇన్ టు ది గేమ్. టూ వికెట్స్ టకటక తీయాలి తీసేశారు. షామీ తీసాడు వచ్చి, బుమ్రా తీసాడు వచ్చి అయిపోయింది పని అక్కడ. ఆండర్సన్ ఒక బాల్ కూడా ఫేస్ చేయలేదు, కొన్ని కానీ భయపెట్టారు. ఆండర్సన్ వచ్చాడంటే స్ట్రైక్ ఇవ్వకుండా ఉండడం, కొంచెం పక్కన జరిగి ఆడే ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ జరిగాయి. సో వికెట్లు పడిపోయే 354 అనేది లీడ్, 432 అనేది వాళ్ళ స్కోర్. సో ఇక్కడ నుంచి ఇండియా బ్యాటింగ్ ప్రారంభించినప్పుడు కేఎల్ రాహుల్కి ఇన్ స్వింగర్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే తను సెంచరీ కొట్టిన తర్వాత సాధారణంగా మంచి ఇంటెంట్, మంచి అగ్రెసివ్ అప్రోచ్తో ఆడతాడనుకుంటే తన ఫస్ట్ ఇన్నింగ్స్ డిస్మిసల్ తన మైండ్ మీద చాలా హెవీగా వేయట్. లార్డ్స్లో అండ్ అలాగే నాటింగ్హామ్లో అలాంటి బాల్స్ వదిలేస్తూ వచ్చాడు, ఇక్కడ ఈ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆడే అవుట్లేడు కాబట్టి మళ్ళీ వదిలేద్దాం అనే మైండ్ సెట్తో వచ్చాడు. ఆ మైండ్ సెట్లో ఉంటాడేమో అని చెప్పి ఇన్ స్వింగర్స్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు. ఒక క్లోజ్ ఎల్బిడబ్ల్యూ డిస్మిసల్ కూడా అయింది, రివ్యూ తీసుకున్నాడు లాస్ట్ సెకండ్లో. అండ్ ఆ రివ్యూ తీసుకున్నప్పుడు బాల్ వాజ్ మిస్సింగ్ లెగ్, సో అండ్ ఆల్సో హైట్ కూడా కొంచెం కనిపించింది. సో తద్వారా అక్కడ ఖచ్చితంగా కేఎల్ రాహుల్ సర్వైవ్ అయ్యాడు. కానీ 54 బాల్స్ ఆడాడు, ఒక పాజిటివ్ షాట్స్ ఆడడం కష్టపడుతూ వచ్చాడు, ఫ్రేమ్ ఆఫ్ మైండ్ దెబ్బతినింది క్లియర్గా కూడా అండ్ అవుట్ అయ్యాడు. స్ట్రైటర్ బాల్కి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత చేతేశ్వర్ పుజారా వచ్చాడు. చేతేశ్వర్ పుజారా మీద క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఏం చేస్తాడు, ఎలా ఆడబోతున్నాడు? ఐడియల్గా చేతేశ్వర్ పుజారా నుంచి ప్రతి ఒక్కరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, బ్యాట్ దిస్ డే అవుట్, బ్లాక్. కానీ తను అలా చేయాల. ఒకనొక దశలో తన స్ట్రైక్ రేట్ 100, ఆ తర్వాత తన స్ట్రైక్ రేట్ అరౌండ్ 73 పాయింట్ సంథింగ్, ఎండ్ ఆఫ్ ది డేలో 91 దగ్గర ఉన్నాడు పుజారా. అండ్ 12 ఇన్నింగ్స్ తర్వాత తనకు ఒక హాఫ్ సెంచరీ వచ్చింది. అండ్ ఒక అద్భుతమైన స్టాట్ చెప్పాలి మీ అందరి కోసం, చేతేశ్వర్ పుజారా ఇంతకుముందు ఒకే ఒక్కసారి ఓవర్ నైట్ స్కోర్ 90s ఉన్నాడు, అంటే డే ఎండ్ అయినప్పుడు 90s ఉన్నాడు. అది ఎప్పుడు, 2012 98 నాట్ అవుట్గా ఉన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే వచ్చి 206 కొట్టాడు అహ్మదాబాద్లో టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్కి అగేన్స్ట్గా. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇదే ఇంగ్లాండ్కి అగేన్స్ట్గా ఇంగ్లాండ్లో 91 నాట్ అవుట్. సో అది మళ్ళీ రిపీట్ అవుతుందా అనేది చూడాలి. మరి చేతేశ్వర్ పుజారా ఇన్నింగ్స్కి ఒక నిజంగా చెప్పాలంటే ఒక సెల్యూట్, ఒక బావ్ అనేది చేయాల్సిన అవసరం. అది వచ్చిరాగానే షార్ట్స్ ఆడడం మొదలుపెట్టాడు. ఇంగ్లాండ్ బ్లాక్ చేస్తారనుకొని మిడిల్ అండ్ లెగ్ మీద వేశారు. ఈ ప్లేడ్ షార్ట్స్ రెండు అద్భుతమైన ఫోర్లు వచ్చాయి. ఆ తర్వాత బౌన్స్ మీద వచ్చి గల్లీ దిశగా ఒక ఫోర్ కొట్టాడు, ఒక మంచి కవర్ డ్రైవ్ కొట్టాడు. ఆ తర్వాత పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఉన్నాడు, స్ట్రైడ్ కూడా చాలా ముందుకు వచ్చి ఆడడం మొదలుపెట్టాడు పుజారా. అండ్ తద్వారా సింగిల్స్ మీద ఫోకస్ చేస్తూ వచ్చాడు, బౌండరీస్ వస్తూనే వచ్చాయి. ఒక పుల్ షాట్ కొట్టాడు 50 రావడానికి. సాధారణంగా పుల్ షాట్స్ కొట్టాడు చేతేశ్వర్ పుజారా. ఒక కట్ కూడా ఆడాడు, ఇలా అప్పర్ కట్ ఉపర్ కట్ కూడా ఆడాడు. మంచి ఆఫ్ డ్రైవ్ కనిపించింది పుజారా దగ్గర నుంచి. హీ డిడ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ టు బీ డన్. బీట్ అవ్వలేదు, ఫాల్ షాట్స్ ఆడలేదు, చాలా బాగా ఆడాడు. ఒకనొక దశలో ఒక బాల్ అటు ఇటు అయింది, బట్ అదర్వైజ్ ఎప్పుడు కూడా ఆ హెడ్ అండ్ ఆ బ్యాట్ చాలా స్టిల్గా ఆ ఫోకస్ అనేది కనిపిస్తూ వచ్చింది పుజారా నుంచి. అండ్ అందుకే కొలాప్స్ అనేది కాకుండా ఆపగలిగాడు. తనకి అద్భుతమైన సపోర్ట్ రోహిత్ శర్మ కూడా ఇచ్చాడు మంచి ఇన్నింగ్స్. రోహిత్ శర్మ దగ్గర నుంచి కూడా మంచి 50 స్కోర్ చేశాడు. ఇట్ వాజ్ లుకింగ్ కంఫర్టబుల్ ఫర్ ఎ సెంచరీ. ఎస్, రోహిత్ శర్మ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక ఎల్బిడబ్ల్యూ కాల్, వాళ్ళు రివ్యూ తీసుకున్నారు, అది హైట్ వల్ల మిస్ అయింది. ఆ తర్వాత ఇంకొక ఎల్బిడబ్ల్యూ జో రూట్
లాస్ట్ దాకా ఆగి ఇలా అనే లోపల 15 సెకండ్స్ అయిపోయినాయి. సో అది రివ్యూ తీసుకోలేదు, మళ్ళీ చూస్తే అది అవుట్ అని తేలింది. సో అదే అంపైర్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. అంపైర్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి, అంతకుముందు ఆ బాల్ హైట్లో వెళ్ళిపోయింది, రాబిన్సన్ వేస్తే కొంచెం హైట్ వస్తుంది, సో బాల్ ఖచ్చితంగా స్టంప్స్ దాటేస్తుందని ఇవ్వలేదు. ఆ తర్వాత బాల్ స్టంప్కి తగిలింది కాబట్టి ఆ నెక్స్ట్ టైం కొంచెం ఫోర్ లెన్త్ డెలివరీ పడినప్పుడు అవుట్ ఇచ్చాడు అంపైర్. అది అవుట్ ఇచ్చాడు, రోహిత్ రివ్యూకి వెళ్ళాడు, స్టంప్ని ఇలా ఇలా జస్ట్ ఇలా ఇలా టచ్ చేస్తూ వెళ్ళింది, అది అంపైర్స్ కాల్ అయిపోయింది. సాడ్ అన్న, అంపైర్స్ కాల్ వచ్చి కొంచెం ఇలా క్రూషియల్గా డిస్మిస్ చేయడం అనేది, ఇలా ఇలా అన్ఫార్చునేట్ డిస్మిసల్స్ రోహిత్ శర్మకి రావడం అని. బట్ ఒక లెవెలింగ్ అయితే జరిగింది కదా, ఒక రివ్యూ అనేది అవుట్ ఇవ్వలేదు, ఇంకో దాంట్లో అంపైర్స్ కాల్ వాళ్ళు అవుట్ అయ్యాడు అనుకోవడమే స్పోర్ట్స్ లవర్గా. బట్ ఎస్, రోహిత్ శర్మ వాస్ లుకింగ్ వెరీ గుడ్ టు గెట్ 100, తన ఫస్ట్ ఓవర్సీస్ 100 రావడానికి రెడీగా ఉన్నప్పుడు. రోహిత్ శర్మకి కాదు, ఇండియా కూడా ఒక ఒక క్లిష్టమైన పరిస్థితిని తీసుకొచ్చింది. ఆ తర్వాత అప్పుడు చేతేశ్వర్ పుజారా టుక్ రియల్ కంట్రోల్, ముందే బాగా ఆడుతున్నాడు, తర్వాత కోహ్లీ వచ్చాడు కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్లో కనిపిస్తున్నాడు, అండ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్స్ వదులుతూ వచ్చాడు. చేతేశ్వర్ పుజారా ఆన్ ది అదర్ హ్యాండ్ స్ట్రోక్స్ ఆడుతూ వచ్చాడు, సింగిల్స్ తీసుకుంటూ వచ్చాడు, ఒక స్క్వేర్ పంచ్ అనేది ఇచ్చాడు అక్కడ మంచి టాప్ ఆఫ్ ది బౌన్స్కి వచ్చి అక్కడ కనిపించాడు. చేతేశ్వర్ పుజారా ఈజ్ లుకింగ్ క్లాస్ పార్టీ వాడాలి. అండ్ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ తన బ్యాట్తో సమాధానం చెప్పాడు. నేను కామెంటరీలో కూడా మనం వింటూ వచ్చాం, ఇక్కడ తన ఆడే తీరు కానివ్వండి, తన స్టాన్స్ కానివ్వండి, ఫ్రంట్ ఫుట్ కమిట్ అయ్యే విధానం కానివ్వండి, వెయిట్ బ్యాక్ ఫుట్ మీద ఉండడం, ఇవన్నీ కూడా పిక్చర్ పర్ఫెక్ట్గా జరిగాయి. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి కోహ్లీ కూడా మెల్లిమెల్లిగా ఆడడం మొదలుపెట్టాడు. ఆండర్సన్కి మంచి కవర్ డ్రైవ్ కనిపించింది, ఆ తర్వాత ఇంకొక ఆఫ్ సైడ్ త్రో ఒక షాట్ కూడా ఆడాడు. స్టార్టింగ్లో వదులుతూ వచ్చాడు, లైన్ యాక్చువల్గా రీడ్ చేయగలిగాడు, లైన్ కన్నా ఎక్కువ అదే లైన్లో అవుట్ అయ్యాడు, నో డౌట్స్ అబౌట్ దాట్. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వెళ్ళింది, 5th, 6th, 7th స్టంప్లో చేస్ చేసుకుంటూ వెళ్ళాడు, హెడ్ అనేది స్టిల్గా లేదు, హెడ్ కన్నా ముందు బ్యాట్ వెళ్ళింది, అందుకే ఎడ్జ్లో ఇవన్నీ టెక్నికల్గా మాట్లాడుకున్నా. బేసికల్గా కోహ్లీని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇబ్బంది పెట్టింది నా లెంత్, అది ఫార్వర్డ్ ప్రెస్ చేయాలా బ్యాక్వర్డ్ ఆడాలా అనే ఒక ఇబ్బంది కనిపించింది. ఎందుకంటే ఈ ఇన్నింగ్స్లో తను ఆడుతున్నప్పుడు తన ఇనిషియల్ మూమెంట్ ఇస్ టు కమ్ ఫార్వర్డ్, ఆ కమ్ ఫార్వర్డ్కి వచ్చినప్పుడు ఏమైందంటే బాల్ అక్కడ ఉన్నప్పుడు ఇంకా ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అనే సందిగ్ధతలో చాలాసార్లు అవుతాడు. 4 సార్లలో లెంత్ కూడా బీట్ చేసింది, అది కనిపించదు మనకి, అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ లైన్ చేసి వస్తున్నాడు కదా అనుకుంటారు, కానీ లెంత్ కూడా బీట్ చేసింది. సో కాలు ముందుకు వెళ్ళినప్పుడు కోహ్లీ ఎప్పుడు కూడా బాగా ఆడుతూ ఉంటాడు. సో ఇక్కడ ఆ రెస్ట్రెంట్ చూపించాడు, బాగా ఆడాడు. ఆ తర్వాత ఓవర్ రేట్ బాగా కన్సర్న్గా ఉన్నప్పుడు స్పిన్నర్స్ వచ్చి వేస్తూ వచ్చారు, అది యాక్చువల్గా ఒక కంఫర్టబుల్ ఫేజ్ అయింది ఇండియాకి. అక్కడ కూడా ఒక బాల్ స్పిన్ అయింది, ఒక బాల్ స్పిన్ కాలేదు, కొంచెం ఇబ్బందులు క్రియేట్ అయ్యి ఆల్మోస్ట్ అవుట్ అయ్యారు ఇద్దరు, కానీ అవుట్ అవ్వలేదు. పుల్ షాట్ కొట్టాడు, విరాట్ కోహ్లీ కూడా ఒక 45కి వచ్చాడు ఈ సిరీస్లో, తన హైయెస్ట్ స్కోర్ నమోదు చేశాడు. చేతేశ్వర్ పుజారా తన 15 నమోదు చేశాడు, 91 దాకా వచ్చాడు, షిప్ని స్టడీ చేసుకుంటూ వచ్చారు. ఇంకా 139 రన్స్ వెనకబడుతుంది ఇండియా, దట్స్ ఎ హ్యూజ్ మార్జిన్. అండ్ డే 4లో చాలామంది అంటున్నారు మ్యాచ్ అయిపోవచ్చు అని, దానికి అన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఇన్నింగ్స్ డిఫీట్ అవుతుందా అంటే బహుశా కాకపోవచ్చు, 139 అయితే ఇంకా 8 వికెట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కొడతారేమో అనే ఆలోచనలు కూడా ప్రతి ఒక్కళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ నేను మనం వికెట్రీ గురించి లేదా డే 5కి వెళ్తుందని మాట్లాడుకోవడం కన్నా ఇండియాకి ఇంకా 2 టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయన్న విషయం కూడా దృష్టి సారించుకుంటూ, పిచ్ కొంచెం ఈజ్ అవుట్ అయింది బ్యాటింగ్కి, రహానే ఫామ్లోకి రావడం ఇంపార్టెంట్, పంత్ దగ్గర నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ రావడం ఇంపార్టెంట్, జడేజా నుంచి కాంట్రిబ్యూషన్స్ రావడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఓవర్లో టెస్ట్ ఉంది, ఓల్డ్ ట్రాఫర్డ్లో టెస్ట్ ఉంది, ఇంకా 2 టెస్ట్ మ్యాచెస్ ఉన్నాయి. This is not the end of the series. Form lo leni batsman form lo ki raavadam chaala avasaram. Adi drushtilo pettukoni India ganaka aadindante chaala manchi dividends vastayi. Yes, score etc avanni kuda dani meeda ee test match point of view nunchi drushtanta dani meede untundi, but series point of view nunchi chusukunte ganaka 2 good knocks kavali rahane ki and alage pant ki, but antakanna mundu veellidaru enta ekkuva sepu aadagaligithe anta manchidi India ki. Match lo inka 180 overs migilunnayi, 180 పైన ఉంటే 180 మినిమం ఓవర్స్ మిగిలి ఉన్నాయి, అందులో ఇండియా షుడ్ బి ఏబుల్ టు బ్యాట్ అట్లీస్ట్ 100 ఓవర్స్. 100 ఓవర్స్ ఇండియా బ్యాట్ చేసిందంటే 600 బాల్స్, 8 వికెట్స్ ఉన్నాయి, అంటే పర్ వికెట్ 75 బాల్స్ అనేది బ్యాట్ చేయాలి. రన్స్ లేకుండా ఉండడం కాదు, రన్స్ కూడా స్కోర్ చేయాలి. 600లో అట్లీస్ట్ ఒక 300 దాకా ఇండియా స్కోర్ చేస్తే ఒక 160-165 టార్గెట్ అనేది ఏదన్నా పెట్టగలిగితే దే కెన్ మేక్ ఎ మ్యాచ్ అవుట్ ఆఫ్ ఇట్. లాస్ట్లో బాల్ అని ఈవెన్ బౌన్స్ వచ్చి బుమ్రా షామి లీథర్ అయ్యారంటే, రఫ్ క్రియేట్ అయ్యి జడేజా కూడా కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేశారంటే అవన్నీ కూడా లేటర్ పార్ట్లో వస్తాయి. బట్ ప్రస్తుతానికి డే 4 మ్యాచ్ స్టిల్ ఇంగ్లాండ్ చేతిలో ఉంది, వాళ్ళ చేతిలో ఉన్నది అది టైట్ చేయాలా లేదా లూజ్గా వదిలేయాలని. బట్ ఇండియా షుడ్ లుక్ టు ప్లే పాజిటివ్, వాళ్ళు ఎలా ఆడారో అలాగే ఆడే ప్రయత్నం చేయాలి, ఫామ్లోకి వచ్చేందుకు చూడాలి. ఇట్స్ గోయింగ్ టు బి టఫ్, అందులో ఎటువంటి సందేహం లేదు. లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ డే 4లో. కామెంట్ చేయండి, థ్యాంక్ యూ.